అర్థాలు చూద్దాం. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం మన జగ్యాల స్థానిక సిఏ సార్ శ్రీ ఆర్ ప్రకాష్ సార్ గారు కూడా వేదికపై సగౌరవంగా స్వాగతిస్తున్నాం. మన జగ్యాల స్థానిక సో ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేసి కోరుచున్నాం. మన గౌరవనీయ ఎస్ఐ గారు, ఎస్ఐ గారు నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం షూటింగ్ అవగాహన సదస్సు. షూటింగ్ అంటే అందరికీ అవసరం, అది ముఖ్యంగా మన అక్క చెల్లెళ్ళకి అవసరం కాబట్టి మన పట్ల మన కొంత చైతన్యం తీసుకురావడానికి మన టౌన్ సీఏ గారు ప్రకాశ్ సార్ గారు మీ అందరూ తెలుసు, మన అందరికీ తెలుసు కాబట్టి వారు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయులు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము, అలాగే డిఎస్పీ గారు, మన సీఏ గారు, తర్వాత మన పెద్దలంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా మాట్లాడతారు. దయచేసి వినాశంగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మొదట నా గురించి నేను పరిచయం చేసుకుంటాను, ఎందుకంటే నేను జిల్లాకి గత 15 రోజుల క్రితం వచ్చాను. ఇంతకుముందు నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధులు నిర్వహించాను. మొన్ననే 3 రోజుల కిందట కొత్తగా ట్రాఫిక్ ఎస్ఐగా ఛార్జ్ చేసుకున్నాను. ఈరోజు ముఖ్యంగా అంటే మహిళలపై జరుగుతున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో, అంటే ఈటీజింగ్ కానీ ర్యాగింగ్ కానీ, వాటిపై గౌడవ డీజీపీ గారు మనకు 2015లో ఒక సిటీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మహిళలపై ఏదైనా రద్దీ ప్రదేశాల్లో చూసినట్లయితే మన బస్టాండ్లో కానీ మార్కెట్ ఏరియాలో కానీ, ముఖ్యంగా యువత అంటే ఇక్కడ మన కళాశాలలో ఉన్నటువంటి బాలికల పైన ఈ యువత చెడు వ్యసనాలకు బానిసై వాళ్ళను ర్యాగింగ్ చేయడం, ఈటీజింగ్ చేయడం జరుగుతుంది. దీనికి మనం సీటీం ఏర్పాటు చేసి సీటీంలో ఒక 5 సభ్యులను పెట్టుకొని వాళ్ళు కూడా మీకు భరోసా ఇస్తూ మీలో అంటే పోలీసులమనే కాకుండా మామూలు డ్రెస్లో అంటే మామూలుగా మఫ్తీలో తిరుగుతారు. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైనా ఈవీ చేసినా ర్యాగింగ్ చేసినా ఇంకేదైనా
ఏదేమన్నా అన్న, నేను దయచేసి మనకు 100 అనేది ఒకటి ఉంది, 100 కాల్ చేసి వెంటనే పోలీస్ వారు స్పందిస్తారు. షీటింగ్ కూడా వితిన్ 10 మినిట్స్ 5 మినిట్స్ లోపల వచ్చి మీ యొక్క సమస్యను, అంటే ఎవరైతే ఏంటేం చేస్తారో వాళ్ళని తీసుకుపోయి కష్టంలో తీసుకొని వాళ్ళపై కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. కావున మీరు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ధైర్యంగా, అంటే చాలామంది అమ్మాయిలు ఏంటంటే నా పరుగు పోతుంది అని ఏదో లోపల చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, కాబట్టి దయచేసి అదంతా పాతకాలం, అంటే మనం ట్రెండ్ మారుతుంది కాబట్టి అఫెన్స్ కూడా వాళ్ళు కూడా మనకు వివిధ రూపాల్లో టార్చర్ చేస్తున్నారు. ఎందుకంటే ఫేస్బుక్లో చేస్తున్నారు, వాట్సాప్లో చేస్తున్నారు, ఏదో దూరం నుంచి మన ఫోటోలు తీసి మార్పింగ్ చేసి చేస్తున్నారు. కావున మీరు ఎలాంటి భయాలకు గురి కాకుండా 100కు డయల్ చేయండి. 100% వితిన్ 5-10 మినిట్స్లో మన షూటింగ్ ఉంటుంది, అదే లోకల్ పోలీస్ ఉంటుంది, మేము ఉంటాం ట్రాఫిక్ వాళ్ళం, తక్షణ స్పందించి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ముఖ్యంగా అంటే నేను మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు బాయ్స్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు కాబట్టి భారత్, అంటే మన దేశం యొక్క అభివృద్ధి అనేది యువత పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి యువత అనేది దేశానికి ఆదర్శం కాబట్టి మీరు మారితేనే దేశం మారుతుంది. కాబట్టి మనం కళాశాలకు వచ్చినప్పుడు మనం ఏదైతే ఆశయంతో, మన తల్లిదండ్రులు ఏదైతే ఆశయం పెట్టి మనని వాళ్ళు ఎండక కాలంగా కష్టపడి మంచి మంచి బట్టలు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళు చిన్న చుక్కలు కష్టపడి పనిచేసి మనని ఈ విద్యాలయాలకు పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆశలు మమ్ము చేయకుండా, చెడు వ్యసనాలకు బానిస కాకుండా లవ్, అంటే ఈ ఏజ్లో ప్రేమ అనే మత్తులో పడకుండా మీ చదువు పైన కాన్సన్ట్రేషన్ చేసి మీ భవిష్యత్తులో మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను కాపాడి మీరు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కళాశాల యజమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కూర్చున్నాను. మరియు ఇతర పోలీస్ మిత్ర బృందము, షీటీ మరియు ఇతర అధికారులకు, మా బాయ్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ వాణి మేడం గారికి, సాధారణంగా అమ్మాయిలు ఉన్నత విద్యను అభ్యసించడం అనేటువంటిది ఈ 10 సంవత్సరాల కాలంలో పెరుగుతూ వస్తున్నది. అంతకుముందు ఊరిని దాటి విద్య కొరకు వేరే ఊరికి వెళ్ళి చదువుకోవడం అనేటువంటిది చాలా తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు విద్య యొక్క ప్రాముఖ్యతను అందరూ గుర్తించడం చేత పల్లెటూళ్ళలో ఉన్నత విద్యాభ్యాసం అనేటువంటిది దాదాపు 11 రూపాయల వరకు ఉంటుంది. కళాశాల విద్యను అభ్యసించడానికి తప్పనిసరిగా మండల హెడ్ క్వార్టర్స్ కానీ లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ తప్పక రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి సంకోచం భయం అనేటువంటిది లేకుండా అమ్మాయిలు స్వేచ్ఛగా రావడానికి తగిన వాతావరణం ఉండాలి. ఆ తగిన వాతావరణాన్ని కల్పించడానికి ముఖ్యమైనటువంటి కారకులు మన పోలీస్ అధికారులు, వారి యొక్క కృషి అనేటువంటిది మనం ఎప్పుడు అభినందనీయం. ముఖ్యంగా మన కళాశాలకు వారి యొక్క సహాయం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ఈ మా అమ్మాయిల కొరకు, మా విద్యార్థుల కొరకు వారు చేస్తున్నటువంటి కృషికి మా కళాశాల తరఫున మనపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సాధారణంగా పోలీస్ డ్యూటీ 24 అవర్స్, ఇప్పుడే ప్రకాశ్ సార్ని అక్కడ అంటున్నారు, ఇప్పటివరకు మా అందరం చక్కగా లంచ్ చేసి స్థిరంగా వచ్చినాం సార్, లంచ్ చేయలేదు, కానీ మీ కొరకు వితౌట్ లంచ్ మన కోసమే ఇక్కడ రాకొచ్చారు సార్, లంచ్ చేయకనే కూర్చున్నారు ఇప్పటికి కూడా నా పక్కన. ఇక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాతనే వెళ్దామని వెయిట్ చేస్తున్నాం, అంటే వాళ్ళ డ్యూటీ ఆ విధంగా ఉంటుంది. మనం మాది మనం ఎట్లా 1-2 దాని కోసం వాళ్ళు దాదాపు 24x7 డ్యూటీ కూడా మంచి చదువులు చదువుతూ ఒక చదువు డిగ్రీ కొరకే కాకుండా తప్పనిసరిగా నేను చాలాసార్లు చెప్పాను, అంటే దాంట్లో ఉపయోగమే లేదు.
ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు సమయం ఇచ్చినటువంటి ఈ స్టేట్ టీమ్ అవగాహన సదస్సు ఇది నాకు తెలిసి ఇది రెండోసారి కావచ్చు. ఇంతకు మొదలు ఆ క్యారిడార్ లో కొంచెం ఈవినింగ్ పూట పెట్టడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం అవుతుందని అందరూ తొందరలో ఉండని మేము కూడా ప్రోగ్రామ్ ముగిద్దామని ఒక అవగాహన సదస్సు అయితే పెట్టినామని అనిపించుకోవడానికి మాత్రమే ఆ రోజు చేయడం జరిగింది. ఈరోజు మీ ప్రిన్సిపల్ గారు అన్నట్టు మీరు భోజనం చేసి కూర్చున్నారు, మీకు ఫుల్ టైం ఉంది, నాకేం బాధలేదు, నేను మాత్రం చేయలేదు, అయినా చేయకుండా నాకేం బాగాలేదు. మాకు పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వసాధారణం. సో పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ మీరు వెయిట్ చేసుకున్నారని ఇక్కడికి రావడం జరిగింది. ఈ సిటీ అవగాహన సదస్సు అంటే కాలక్రమేణా మేము చదువుకునే రోజులలో 1980s అప్పుడు చదువుకునేటప్పుడు ఒక్కొక్క కాలేజీలో 50 మంది బాయ్స్ ఉంటే ఒక 10 మెంబర్స్ మాత్రమే గర్ల్స్ ఉండేది, అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు సుమారుగా 50% ఉంటున్నారు. కొన్ని ప్లేసులలో అమ్మాయిలు ఎక్కువ చదువుతూ ఉన్నారు. ఎందుకనంటే అబ్బాయిలు ఏమైపోయింది అని అంటే రాను రాను డ్రాప్అవుట్స్ ఎక్కువైపోతూ ఉన్నారు. 10వ తరగతి దాకా అందరు బాగానే ఉంటున్నారు, కానీ అమ్మాయిల దగ్గర ఉన్న పట్టుదల, క్రమశిక్షణ, వాళ్ళ యొక్క జిజ్ఞాసతో వాళ్ళు మంచి చదువుల దిక్కు 90% 100% వెళ్ళిపోతూ ఉన్నారు. అబ్బాయిలు మాత్రము ఈ విధవేశాలేశుడికి కొంచెం డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతూ ఉన్నారు. ఇది ఈ వర్డ్ అనలేక నేను తప్పలేదు. ఎందుకనంటే మీ సార్ ఇప్పుడు ఇంతకుముందు ప్రిన్సిపాల్ గారు చేసినట్టు ఒక ఆకతాయి ఒక చిత్రమైన సంఘటన జరిగింది. అది ఒక ఇబ్బందికరమైన సంఘటన. దానికి మీకు ఒక్కరు మాత్రమే తెలుసు, నాకు అట్లా రోజు ఒక 10-20 మంది వస్తూ ఉంటారు. ఇంతకుముందు తప్పులు చేసేవాళ్ళు డిగ్రీల్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనో డ్రాప్అవుట్స్ అయిన తర్వాతనో వస్తుండవు, కానీ పిల్లలు ఇప్పుడు జస్ట్ 8 నుంచే తప్పులు చేయడము స్టార్ట్ చేయడం జరిగింది. మీరు చూసిన రావచ్చు పేపర్లో 10వ తరగతి పిల్లలు 2 సూసైడ్ చేసుకొని చనిపోయారు మిషన్ కాంపౌండ్లో. అంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఎటు వెళ్ళిపోతుందో మీరు గ్రహించవచ్చు. దయచేసి ఇంటర్మీడియట్ పిల్లలు అని అంటే అబ్బాయిలకు అమ్మాయిలకు నేను చెప్పేది ఒకటే ఒకటి, ఇది టీనేజ్ వయసు ఇది. సో దీంట్లో శారీరకంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. మనము బయాలజికల్ డెవలప్మెంట్లో భాగంగా ఏంటంటే పిల్ల ఒక చిన్న పిల్లోడి దశ నుంచి మనము యంగ్ ఏజ్కి పోతున్న దశలో మన బయాలజికల్ బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ అవుతున్న క్రమంలో ఆలోచనలు కూడా చాలా మార్పులు చెందుతూ ఉంటాయి. ఆ ఆలోచనలు మార్పు చెందుతున్న క్రమంలో మంచి ఆలోచనలు వస్తే మీరు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. అట్ ద సేమ్ టైం కొంచెం చెడుగా పోయినారంటే అది మాకు ఎక్కువ పని చెప్పినట్టు అయిపోయింది సార్ పోలీస్ డిపార్ట్మెంట్కి. సో దయచేసి మీరందరూ కూడా పల్లెటూరు నుంచి వస్తున్నారని చెప్తా ఉన్నారు. పల్లెటూరు నుంచి కానీ పట్టణాల నుంచి కానీ గత 20 సంవత్సరాలకు ఇప్పటికీ మనం పోల్చుకున్నట్టయితే అమ్మాయిలు చదివేది చాలా 10% కూడా లేదు, ఇలా 90% 100%కి వచ్చింది. ప్రతి పుట్టిన ప్రతి ఆడపాపని కూడా ప్రతి తల్లిదండ్రి వాళ్ళు కూలి చేసి అప్పులు చేసైనా చదివించే స్టేజ్కి రావడం జరిగింది. అంత డెవలప్ అయింది. అదే క్రమంలో మనకు టెక్నాలజీ కూడా డెవలప్ అవడం జరిగింది. ఇంతకుముందు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మాట్లాడుకున్నాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండను, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ రావడం జరిగింది. ప్రపంచమంతా ఒక చిన్న గ్రామంగా తయారైపోయి ప్రపంచమంతా ఆ సెల్ ఫోన్లో నిక్షిప్తమై ఉంది. ఆ నిక్షిప్తమైన ఉన్న సమాచారము 2 రకాల ఉంటుంది. దయచేసి మీరు దానికి గుర్తెరిగిన రోజు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. అదర్వైజ్ మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టయితే, ఎందుకంటే మీ తల్లిదండ్రులు పాపము ఎక్కువ మంది తల్లిదండ్రులు దీంట్లో ఉన్న వాళ్ళందరి తల్లిదండ్రులు నాకు తెలిసి వ్యవసాయదారులు లేదా వ్యవసాయ కూలీలు అయి ఉంటారు అంతేనా. సో వాళ్లకు సెల్ ఫోన్ గురించి తెలియదు, మీ ఎడ్యుకేషన్ గురించి కూడా తెలియదు. మా కొడుకు నా కూతురు కాలేజీకి పోతుంది పెద్ద చదువుతుంది అనే
భావనలే ఉంటారు. సో మీకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి మిమ్మల్ని కాలేజీకి పంపడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఆ సెల్ ఫోన్, ఆ స్మార్ట్ ఫోన్ అనే ఇంత ముక్కని, అలా రెండు రకాలు ఉన్నది, ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఉన్న సమాచారం కూడా దాంట్లోనే ఉంది. ప్రపంచంలో పతనావస్థ దిశకు కూడా పోవడానికి అందులో దాంట్లోనే సమాచారం ఉంది. మీరు యూట్యూబ్లో కొడితే మంచి టాపిక్స్ కూడా రావడం జరుగుతుంది, మీరు చూడండి. ఎవరికైతే స్పోకెన్ ఇంగ్లీషు ఇబ్బందికరంగా ఉన్నదనుకోండి, ఒక్కసారి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ అని కొడితే మీకు ఇన్ని వస్తుంటాయి. కానీ అదే సేమ్ టైము ఏదైనా బూత్ గురించి కూడా మనము చేసినామంటే సార్, మీరు సెర్చ్ చేసారంటే అవి కూడా రావడం జరుగుతుంటుంది. సో ఆ ఎన్నుకునే దారి మనది ఏది అనేది మనం ఆలోచించుకున్న రోజు ఏది మంచి ఏది చెడు. సొసైటీలో రెండు రకాలు ఉంటుంది, ఎక్కడ పోయినా రెండు రకాలు ఉంటుంది. ఆ ఎన్నుకునే మార్గము మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి మీరందరూ ఏదైతే మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నారో, ఇంత కష్టపడి మీరు పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ ఉండి మళ్ళీ బస్సుకు పోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉదయం రావాలనుకుంటున్న ఏదైతే మీ ఆ తపన ఉందో అది కేవలము అభివృద్ధి వైపు ఉంటేనే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మీ మీద మీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశ. రెండో రకం ఏదైతే సెల్ ఫోన్లో నిక్షిప్తమైన చెడు ఉందో అది మీరు ఇప్పుడు కాదు, ఇప్పుడు మనము ఇంకా రిటైర్డ్ అయ్యే స్టేజ్కి వచ్చే వరకు కూడా అది అట్లనే ఉంటుంది. దాని వైపుకి నా తొందరగా మళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. చెడు మీరు అందరు చూస్తుండ్రు కావచ్చు, మంచి అనేది మనకు అవలోకన చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మీరు ఒక్క సంవత్సరం చదివి 3 గంటలలో ఎగ్జామ్ రాయాలి. ఎంతో కష్టపడి ఒక్క సంవత్సరం చదివింది, 3 గంటలలో మీరు అది ప్రజెంట్ ఆ పేపర్లో ప్రజెంట్ చేయకపోతే మీ యొక్క 1 ఇయర్ శ్రమ వృధా అయిపోతుంది. ఇది నా చిన్న విన్నపము. దయచేసి ఇప్పుడున్న కాలంలో టెక్నాలజీ అనేది చాలా ఎక్కువ ప్రాబల్యం పొందింది కాబట్టి సిటీ ఉద్దేశం ఏంటంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు ఆ సెల్ ఫోన్లు పట్టుకొని ఎవరితోటో ఒకరితోటి మంచి ఫ్రెండ్తో చాట్ చేసిననుకోండి, అది ఇంకొకడు హ్యాక్ చేసి, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరికి అవి చాలా కేసులు రావడం జరుగుతూ ఉంది, హ్యాక్ చేసి మీ ఫోటోని మార్పింగ్ చేసేసి వేరే ఏదో ఒక బూత్ ఫోటో పెట్టి అది ఫేస్బుక్లో పెట్టేస్తే నానా తంటాలు పడాల్సిన అవసరం రావడం జరుగుతుంది. మొన్న నేను ఒక విషయం వచ్చింది మా దగ్గరికి, ఒక టీవీ చూస్తున్న క్రమంలో, ఆన్లైన్ టీవీ చూస్తున్న క్రమంలో వాళ్ళ యొక్క నిగూఢమైన సమాచారం అంతా వేరేవాడు హ్యాక్ చేసి అది ఒక అభ్యంతరకరమైన సైట్లో పెట్టడం జరిగింది. ఆ సైట్లో పెడితే వాళ్ళ ఫోన్లు రావడం జరిగింది. ఆ ఫోన్లు వచ్చిన తర్వాత అయ్యో ఇంత గందరగోళం అయిపోయి అది వాళ్ళ జీవితాలు సమాప్తం చేసుకునే స్థాయి వరకు వెళ్ళినాయి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ చాటింగ్ పనికిరాని చాటింగ్ ఈ ఫొటోస్ అట్నుంచి ఇటు ఫేస్బుక్ వాడడము, సో ఇవన్నీ కొంచెము తగ్గించుకొని మనకున్న సబ్జెక్ట్ ఏంది, మనకున్న లక్ష్యం ఏంది, మన ముందున్న గోల్ ఏందని ఎరిగి మన పని మనం చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఫోన్లు ఉంటే అది కొంచెం మంచికి మాత్రమే వాడండి. నాకు తెలిసి మాత్రము ఇంటర్మీడియట్ వరకు సెల్ ఫోన్ అవసరం లేదు. అందుకు రావాలని అంటే బస్సు ఉంటుంది వస్తారు, కాలేజీ క్లాసెస్ అయిపోయిన తర్వాత బస్సు ఉంటుంది ఇంటికి వెళ్ళిపోతారు. నాకైతే ఇంటర్మీడియట్ వాళ్ళకు కానీ డిగ్రీ స్టూడెంట్స్కు సెల్ ఫోన్ అవసరం లేదు అని అనుకుంటున్నా నేను. అది ఎంత తక్కువ వినియోగిస్తే అంత బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీకు తెలుసు ఇక్కడ 2 అబ్బాయిలు చనిపోయారు, 10th క్లాస్ అబ్బాయిలు, జస్ట్ 15-16 ఇయర్స్ ఓల్డ్. ఎందుకు చనిపోయారు ఎవరికైనా తెలుసా? వాళ్ళు తెలుసా, 10వ తరగతి అబ్బాయిలు 8వ తరగతి అమ్మాయిలని వన్ సైడ్ లవ్ చేసి, వన్ సైడ్ అంటే ఎంత భయంకరంగా ఉన్నది పరిస్థితి అని చెప్తా ఉన్నా. అదేదో సినిమా వచ్చింది RX 100,
సో దీని మీద నేను అప్పుడు స్టేట్మెంట్ ఇస్తే కూడా వాళ్ళు కూడా స్పందించినారు. ఎవరు సినిమా తీసిన వాళ్ళు, హీరో, సినిమా డైరెక్టర్. సో దాంట్లో ఒక పాటకు నేను పిలిచి అడిగితే వేరే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ని ఎందుకైంది లేదంటే, సార్ ఆ సినిమా చూసి ఆ పాట మీదనే రోజు ఒక 50 సార్లు ఇంటుండే సార్ వాడు, ఆ ఇని ఇని ఈ అగత్యానికి పాల్పడ్డాడు అని చెప్పడం జరిగింది. సో దయచేసి ఆ ప్రభావంలో మనము పడ్డామంటే మనకున్న ఏదైతే మంచి లక్ష్యం ఉంటుందో దాన్ని మనము పక్కకు పెట్టేసి అటు దిక్కు పోవడం అవుతుంది, లాస్ట్కు మన లైఫే జీరో అవుతుంది. సో అది కాదు మనకు కావాల్సింది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, టీనేజ్లో ఉన్నప్పుడు మనకు చాలా ఆలోచనలు వస్తాయి, ఆ ఆలోచనలు పరిపరి విధాలుగా పోకుండా నీ ముందర ఏముంది అనేది మాత్రము గుర్తెరిగిన వాళ్ళు మాత్రమే వాళ్ళు సక్సెస్ అవుతారు లైఫ్లో. అదర్వైజ్ ఎవ్వరు కూడా సక్సెస్ కారనేది నా ఉద్దేశము. మీ షీటీ దయచేసి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే అమ్మాయిలకు నేను స్పెషల్గా చెప్పేది, మీరు ఎవరితోటి అంటే నేను చాటింగ్ చేస్తున్నారని అనను, ఎవరైతే తెలుసో తెలకో చాటింగ్ ఎవరితోటైనా మీ ఫ్రెండ్స్ తోటి మంచి చాటింగ్ చేసినా అది అనవసరమైన ఇబ్బందులకు దారితీస్తుంది కాబట్టి చాటింగ్ చేయడం మానేయండి అనేది నా చిన్న విన్నపము యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా. ఎందుకనంటే నేను చాలా చూస్తున్నా 10వ తరగతి అమ్మాయిలు వేరే వాళ్ళ ఫ్రెండ్కి చాటి చేసిన మొత్తం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కూడా జరిగింది. 10th క్లాస్ పిల్లోడు ఒకడు రాయికల్ నుంచి వస్తాడు, ఒకడు మల్లెల నుంచి వస్తాడు, వాళ్ళ కన్వర్జేషన్ ఉంటుంది అది. అరే మామ ఇంకెప్పుడు వస్తున్నారు అనుకుంటే ఆ కన్వర్జేషన్ తీసి వాళ్ళిద్దరిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి మేము ఈ పిల్లల మీద కేసులు పెడితే బాగుండదు అనే ఉద్దేశంతో ఒక అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. ఆ కన్వర్జేషన్ రికార్డ్ అయి ఉన్నది దాంట్లో. సో అట్లా భయంకరంగా మాట్లాడేటివి ఉన్నాయి, అవి దొరికినాయి అంటే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఆ కేసు రిజిస్టర్ అయిందంటే జీవితాంతము కనీసం అటెండర్ పోస్ట్ కూడా రాదు. ప్రతి ఒక్కరికి ఏ కేసు వచ్చినా ఏ జాబ్ వచ్చినా మీకు ఫస్ట్ పోలీస్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి పోలీసులో అంత నిక్షిప్తమై ఉంటుంది. ఇంతకు ముందు కేవలం మాన్యువల్గా ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రం అంత కంప్యూటరైజ్ అయిపోయింది. ఏ ఒక్క బటన్ ఒత్తినా మొత్తం డాటా వస్తుంది కాబట్టి ఎవ్వరికి ఏ ఉద్యోగము రాదు. నేను అబ్బాయిలకు చెప్పేది ఒకటే ఒకటి, దయచేసి వాళ్ళు ఈ మధ్యన కటింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు పోలీసు వాళ్ళు కటింగ్ చేస్తుంటే మొత్తం పోలీసు వాళ్ళే కటింగ్ చేయించేది, కాకపోతే ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ వచ్చింది కాబట్టి అవన్నీ మేము చేయట్లేదు, వాళ్ళకు అవగాహన మాత్రమే చేస్తూ ఉన్నాము. వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని బమ్ము చేయకుండా మన ముందర ఉన్న ఏదైతే గోల్ ఉందో, ఇంటర్మీడియట్ పాస్ కావాలి ఫస్ట్, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మనం మెడిసిన్ రాస్తామా, ఇంజనీరింగ్ రాస్తామా, లేకపోతే డిగ్రీ పోతామా, ఇది ఈ అవగాహన తెచ్చుకుంటే బాగుంటుంది. కానీ నేను ఆ అమ్మాయి గురించి చూస్తా, నేను ఈ అమ్మాయి గురించి చూస్తా, నేను బస్టాండ్లో నిలబడతా పొద్దంతా అని అంటే మా సిటీ మోళ్ళు వస్తారు, కేసులు పెడతారు, ఇంకోసారి కాలేజీ రాకుండా అయిపోతారు. సో అది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే మన ముందర ఉన్న ఏదైతే మన తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశ ఏదైతే ఉందో అది వమ్ము చేయకుండా వాళ్ళకి మనము తోడుండాలని అంటే వాళ్ళ సంతోషపడాలంటే మనం కష్టపడాల్సిందే. ఈ 4 సంవత్సరాలు మీరు కష్టపడితే వచ్చే ఒక 50 సంవత్సరాలు మీరు హాయిగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మీ ముందున్న మీ ఎవరైతే మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు ఉంటారో వాళ్లకు మీరందరూ మార్గదర్శకులు అవుతారు. ఇది ఇదంతా చేయడానికి ఈ అంటే ఈ అవగాహన కేవలము మీకు చేటీ ముందు, ఇది ఇంతకుముందు ఈ టెక్నాలజీ పెరగకన్నా ముందు పోలీసు వాళ్ళు ఇంత అవగాహన సదస్సులు కూడా పెట్టడం లేకుండెను. కానీ మా గౌరవనీయులైన డీజీపీ గారు వచ్చి సిటీ అవసరం ఎంతో ఉన్నదని తెలుసుకొని 2015లో సిటీ మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంతకు ముందు కూడా ఇది సిటీము ఒక
అంటే నెలకు ఒకసారి రెండు సార్లు అలా అవగాహన సదస్సులు చేస్తారు. ఇప్పుడు మాత్రం మేడం వచ్చినప్పటి నుంచి మా జిల్లా ఎస్పి, మా కాదు మన జిల్లా ఎస్పి శ్రీమతి సింధు శర్మ గారి ఆధ్వర్యంలో మా షీ టీం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. దీనికి అంతటికీ సూపర్విజన్ చేస్తున్న మా గౌరవనీయులైన మా డిఎస్పి గారు వెంకటరమణ సారు దీనికి సూపర్విజన్ ఆఫీసర్గా నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. సో తన ఆధ్వర్యంలో మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మా డిఎస్పి గారి ఆధ్వర్యంలో మొత్తం జిల్లా మొత్తము అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అమ్మాయిలకు ఎవరైనా సెల్ ఫోన్ మెసేజ్ ద్వారా కానీ లేకపోతే ఫిజికల్గా దగ్గర దూరం ఉండి సైకిల్ చేయడం కానీ ఏదన్నా టీ చేయడం కానీ లేకపోతే పక్క నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళ పేరు మీద పెట్టి మిమ్మల్ని టీ చేయడం కానీ, సో ఇవన్నీ ఏ రకంగా చేసినా మీరు జస్ట్ 100 డయల్కు కాల్ చేసినట్టయితే విత్ ఇన్ 5 to 6 మినిట్స్లో మీ దగ్గర పోలీసు వాళ్ళు ఉంటారు. అర్థమైందా? సో దాన్ని మీరు తూచా తప్పకుండా మీరు వినియోగించుకోండి. దయచేసి ఫస్ట్ ఆ అవసరం రాకుండా ఉండాలనేదే మా తాపత్రయం. అందుకే ఈ అవగాహన సదస్సులు మేము పెట్టడం టైంలో 3 మేల్ కానిస్టేబుల్, 1 ఉమెన్ కానిస్టేబుల్ ఉంటారు. వాళ్ళు వెంటనే స్పందిస్తారు. ఆ సెల్ నంబర్ మీరు రాసుకుంటే రాసుకోవచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు అందరు రాసుకోవచ్చు. 7330711080. ఎవరు బుక్కులు తీసుకున్నట్టున్నారు? ఓకే, మళ్ళీ ఒకసారి చేస్తానా? ప్లీజ్ ప్రెస్ చేసేది రైట్. 7330711080. ఇది షీటీ నంబర్. మేము మీ వెంట ఉంటాము. మీరు ఎప్పుడు ఏ క్షణాన కూడా 24 అవర్స్లో ఎలాంటి అభద్రతా భావ పోలీసులు మీ ఆత్మీయులే అన్న భావనతో ఉండి మీరు మా సేవలు తీసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చారు.